ప్రభునందు ప్రియ సోదరి సహోదరులందరకు ప్రభు నామమును బట్టి మరొకసారి మీ అందరి సమక్షములోనికి ప్రభు నన్ను తీసుకుని వచ్చినందు కొరకు దేవునికి ఎంతో వందనస్తులుగా ఉన్నాను సమయంలో మీ అందరిని బట్టి కూడా దేవునికి ఎంతో వందనస్తులుగా ఉన్నాను మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను మా సంఘమంతా కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు మీ క్షేమాన్ని మాకు తెలియచేస్తా ఉన్నారు అందుని బట్టి దేవునికి అంత ఉన్నాము ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాము ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన తండ్రి సకలాశీర్వాదములకు కారణభూతుడమైన దేవ మా యేసు రాజా నీకు వందనాలు నైనా నువ్వు హెచ్చవలసు ఉన్నది నేను తగ్గవలసున్నది నైనా నువ్వు ఘనుడవు మహాబలవంతుడు పరిశుద్ధుడవు దేవానికి వందనాలు నేను పూర్తిగా బలహీనుడను నైనా కనిగిరించి అయ్యా ఈరోజు నైనా నీ బిడ్డలకు నీ వర్తమానం అందించడానికి సహాయం చేసినందుకు నీ స్తోత్రాలు నీ వర్తమానాన్ని అందించబోతున్నాను వినవారి హృదయాలు విశాలపరచండి వినగలిగిన చెవులు వారికి దయచేయండి నా నాలుగును నా పెదవులను మీరు ముట్టి స్వరాన్ని ముట్టి చక్కగా స్పష్టంగా మాట్లాడటకు సహాయం చేయండి నీ మాటలు వింటున్నటువంటి వారు నైనా శ్రద్ధ చేయకుండా శ్రద్ధ కలిగి నీ వర్తమానము విని అలాగను నడుచుకునేటకు సహాయం చేయమని వారు వింటూ ఉండగా రోగులను స్వస్థతపరిచి దురాత్మలను వెళ్ళగొట్టి నీ నామాన్ని మహింపరచుకోమని ప్రభు అని యేసు క్రీస్తు నామమున వేడుకొని చిన్నా పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియ సోదరి సహోదరులందరికీ ప్రభు నామమును బట్టి మరొకసారి మీ అందరి కూడా వందనాలు చెల్లిస్తున్నామండి అంత్యకాలంలో మనం ఉన్నాము ఆఖరి దినాల్లో మనం ఉన్నాం ఈ పరిస్థితుల్లో ప్రభు యొక్క రాకడ దినాల్లో ఉన్నటువంటి మనం ఎలాంటి వారమై ఈ లేఖన భాగముల నుండి మనం తెలుసుకోబోతూ ఉన్నాం జనులు ఈ ఆఖరి దినాల్లో ఎలా ఉన్నారో ప్రభు అయిన ఇటువంటి యేసు క్రీస్తు వారు వచ్చేటువంటి దినములో జనులు ఎలా ఉంటారు అని ప్రభు తెలియచేశాడో ఆ గుర్తును మనం ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ప్రభువు రాకడ దినాల్లో కొన్ని గుర్తులు ఉంటాయి ఆ గుర్తుల్లో ఒక గుర్తు మీకు ఉన్నాను ఆ భయంకరమైనటువంటి ఆ పాపమును వదిలిపెట్టి పరిశుద్ధులముగా జీవించాలని ప్రభు కొరకు బ్రతకాలని మీకు మనం చేస్తూ ఉన్నాను వార్త ఇరవై నాలుగు అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చినములో మనము చూస్తాం జనులు ఎలా ఉంటారు ప్రభు రాకడ దినాల్లో జనులు ఎలా ఉంటారు ఆయన వచ్చేటువంటి దినమున ఆ ప్రజలు ఎలా ఉంటారు దేనికి బానిసలై ఉంటారు అనేటువంటి విషయాన్ని మీకు తెలియపరచుకోరుతున్నాను జలప్రళయమనొక ముందటి దినములలో నోవాహం ఓడలోనికి వెళ్ళిన దినం వరకు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకుపో పర్యంతము ఎరుగకపోయి అంటున్నాడు జలప్రళయాన్ని జరిగినటువంటి సందర్భాన్ని ప్రభు గుర్తు చేస్తున్నాడు యేసు ప్రభు రాకడ దినాల్లో ప్రజలు ఎలా ఉంటారు అంటే జలప్రళయములో జరిగినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాడు జలప్రలయము నోవాహం దినములో జలప్రళయం వచ్చే వరకు కూడా జనులు ఎలా ఉన్నారు అంటే తినుచు ఇది తిండి త్రాగుచు ఇది మద్యం పెళ్లి చేసుకొనొచ్చు పెండికిచ్చు ఇది లైంగిక కార్యకలాపాలు ఇవన్నీ కూడా జరిగించు ప్రభు ఆ యొక్క జలప్రలయం వచ్చి వారిని కొట్టుకొని పోయేంత వరకు కూడా ఈ కార్యక్రమాల్లో నిమగ్నులైపోయారంట ఇది ఎంత అజ్ఞానం ప్రభునిందు ప్రియులారా వివేచన లేదు వారికి జ్ఞానము లేదు ముందు జరగబోయేటువంటి ఆ సంభవాలు ఆ సంఘటనలు వారు గుర్తించలేకపోయారు వారు తినుట యందు త్రాగుట యందు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు వారు కాలక్రమాన్ని వారు జరిగించు వచ్చారు వారు ఆ కార్యక్రమాల్లో నిమగ్గులు అయిపోయారు ఇదెంత భయంకరం ఈరోజు మీకు తిండిని గురించి నీకు తెలియచేయబోతున్నాను జనులు తినుచు త్రాగుచు తినచు తినుచు అంటే తిండిపోతు తనం అన్నమాట జలప్రలయం వచ్చేంత వరకు కూడా వారు తింటానే ఉన్నారు తిండిలో నిమగ్గులైపోయారు ప్రమాదాన్ని గుర్తించలేకపోయారు వాళ్ళు తిండిపోతూ తిండిపోతుతనం ఎంత భయంకరమనదో మనం అర్థం చేసుకోవాలి రాబోయే ప్రమాదాన్ని గుర్తించకుండా చేస్తుంది తిండిపోతుతనం ఈరోజు మీకు తెలియపచ్చేటువంటి అంశం ఏమిటంటే తిండిపోతుతనం తిండిపోతు తనం ఒక భయంకరమైన పాపం ఈ పాపం ఎవరైనా చేస్తున్నట్లయితే వెంటనే దీన్ని మానివేయాలని మీకు మనవి చేస్తూ ఉన్నా తిండిపోతుతనం అనేటువంటిది ప్రమాదాన్ని గుర్తించదు అది వివేచన ఉండదు జ్ఞానం ఉండదు అది మనిషిని ఎప్పుడు కూడా భవిష్యత్తును గుర్తించకుండా చేస్తుంది అలాగే యేసు ప్రభు దినాల్లో కూడా ఆయన రాకడ దినములో కూడా జనులు ఎలా ఉంటారు అంటున్నాడంటే తింటూ ఉంటారంట ఎంతవరకు తింటా ఉంటారు వాళ్ళు అంటే ప్రభువు రాకడ దినము వచ్చేంత వరకు తింటానే ఉంటారంట వాళ్ళు ఇంకా ఏమి కూడా ప్రభువుని గుర్తించడం కానీ ఆయన ఆజ్ఞలు పాటించడం కానీ ఆయన న్యాయ విధులకు లోబడటం కానీ లేకపోతే ఆయన చిత్తానుసారముగా జీవించడం కానీ ఏమీ ఉండదంట ఈ దినాలు అలాగే జరుగుతూ ఉంది తిండిలో పడిపోయారు ప్రమాదాన్ని గుర్తించడం లేదు ప్రభువు రాకడ వచ్చేస్తుంది అందుకనే తిండిపోతూ తనం అనేది ఆయన మర్చిపోజేస్తుంది తిండికి ఆశపడిపోయి తిండి మీద పడి ప్రార్థన చేయకుండా ఉంటున్నాము వాక్యం చదవకుండా ఉంటున్నాము వాక్యానుసారముగా జీవించలేకపోతున్నాము అనే అవగాహన లేకుండా తిడ్డి మీద పడిపోయారు కరోనా వ్యాధి ఉదాహరణకు చెప్తున్నా కరోనా వ్యాధి వచ్చేసింది ఈ కరోనా వ్యాధి వలన చాలా చోట్ల మన దేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ లాక్డౌన్ విధించారు ఈ లాక్డౌన్ కారణంగా ఉద్యోగాలకు ఎలర్ట్ లేదు పనులకు వెళ్ళటం లేదు వ్యాపారాలు లేవు ఇంకా ప్రయాణాలు కూడా లేవు ఇంటి నుండి బయటికి వెళ్ళటం కూడా లేదు అందుకని ఏం చేస్తున్నారంటే శుభ్రంగా కావలసినటువంటి వాటి అన్నిటినీ కూడా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నారు ఏంటంటే బయటికి వెళ్ళటానికి వీల్లేదు శుభ్రంగా మరి కూర్చొని ఇంట్లో టీవీల దగ్గర కూర్చొని కానీ ఇలాగ మంచి మంచి వంటకాలు చేర్చుకొని రెండు మంచి మంచి పదార్థాలు తెచ్చుకొని మంచి ఫ్రూట్స్ తెచ్చుకొని కావలసినవి అన్నీ కూడా ఒక రోజుకి లేకపోతే వారం రోజులకి నెల రోజులకి సరిపడినంత ఆహారం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని తింటా ఉన్నారు మంచి మంచి రకాలైనటువంటి వంటకాలు వండుకొని తింటా ఉన్నారు చాలా మంచిదేనండి కనుక మరీ ఎక్కువగా తిని వాక్యం చదువుకోకుండా ఉండమాకండి ప్రార్థన చేయకుండా ఉండమాకండి దేవుని వాక్యాన్ని చదవకుండా వినకుండా ప్రార్థన చేయకుండా ఉండమాకండి మీరు తిండి తినబోయే ముందు ఎలా ఉండాలంటే వాక్యం చదవండి మీ కుటుంబం అంతా గ్రూప్గా చేరి ఆరాధన చేయండి పాటలు పాడండి వాక్యం చెప్పగలిగేవారుగా మీరు ఉన్నట్లయితే దైవసేవకుడు మీ దగ్గరకు రావటానికి అవకాశం ఉండదు మీ ఇంట్లో ఎవరైనా చెప్పగలిగినటువంటి ఉపదేశకులు ఎవరైనా ఉన్నట్లయితే వారు వాక్యం చెప్పండి మీ ఇంటి వారికి వాక్యం చెప్పండి మీరు దేవుని యొక్క వాక్యములో నుండి వారికి కొన్ని విషయాలు రాకడ దినాల్లో ఎలా ఉండాలి మనం ఎలా ఉండాలి మన కుటుంబం ఎలా ఉండాలి మన ఆధ్యాత్మిక జీవితం ఎలా ఎదుగుదల చేసుకోవాలి అనేటువంటి వాక్యాన్ని గురించి మీరు వారికి బోధించండి తిండి తిన్నారు అనుకోండి ఇక మీకు నిద్ర వచ్చేస్తుంది ఇంక మీరు ప్రార్థన చేయలేరు వాక్యం చదవలేరు వాక్యం చెప్పలేరు తిండికి ముందే వీటిని కనుక చేసినట్లయితే మీ ఆత్మీయ స్థితి బలంగా ఉంటుంది మీరు ప్రభువును మర్చిపోలేరు ప్రభువుకు మీరు నమ్మకంగా జీవించగలుగుతారు అంచేత తిండి అనేది దేవునికి దూరం చేస్తుంది అది మీరు అది గమనించాలి ఎక్కువగా తిండి బోత్తులుగా ఉండద్దు నోవాహం జలప్రలయం వరకు కూడా నోవాహం యొక్క కా కాలంలో జలప్రలయం వరకు కూడా వాళ్ళు తింటానే ఉన్నారు జలప్రళయం వచ్చేంత వరకు వాళ్ళు తింటానే ఉన్నారు ప్రమాదాన్ని గుర్తించలేకపోయారు ప్రభునంద ప్రియులారా రాకడే దినాల్లో తిండి తినేటువంటి వారు ఎక్కువ అవుతారు అని ప్రభు చెప్పాడు ఈ దినాలు చూస్తే ఎక్కువగా తిండికి ఎక్కువగా అలవాటు పడిపోయారు రకరకాలైనటువంటి ఫుడ్స్ రకరకాలైనటువంటి వంటకాలు ఏండి చేసుకొని తింటూ తిండి మీద పడిపోయారు దేవుని మర్చిపోతున్నారు ప్రభునందు ప్రియులారా దేవుడు చెప్పిన మాటను మర్చిపోయారు ప్రభువు చెప్పిన మాట మర్చిపోయారు ఆయన రాకడ గుర్తులు మర్చిపోయారు చూసారా తిండిపోతూ తనం అనేది దేవుని మాటలు మర్చిపో చేస్తుంది అంచేత తిండిపోతులుగా ఉండవద్దు తినండి కానీ దేవుణ్ణి మర్చిపోయేంతగా మీరు తినవద్దు ప్రభుని మర్చిపోయేంతగా తినవద్దు ఆయన మాటలు మర్చిపోయేంతగా తినొద్దు అలాగనుక రోజుల్లో అలాగే ఎంతోమంది మరి గృహాల్లో మీరు ఎలా ఉన్నారో మీకే తెలుసు నాకు తెలియదు కానీ మీరు ఎలాగున్నారో మీకే తెలుసు ఖాళీ ఉంది కదా సమయం దొరికిందని చెప్పి పలావులు బిర్యానీలు ఇంకా వివిధమైనటువంటి వంటకాలు పదార్థాలు చేసుకుంటున్నారు మంచిదే తినండి కానీ దేవుని మర్చిపోమాకండి దేవుని వాక్యాన్ని మర్చిపోవద్దు ప్రార్థన చేయటం మర్చిపోవద్దు వాక్యం చదవటం మర్చిపోవద్దు మీరు మరి కుటుంబంగా చేరి ప్రభుని ఆరాధించుకోకుండా ఉండొద్దు మీరు ప్రభుని ఆరాధించండి ఎందుకంటే ఈ కడవరి దినాల్లో ప్రభు రాకడకు తిండిబోతులు ఎక్కువ తారని చెప్పి చెప్పాడు జనులు తింటూ ఉంటారు అన్నాడు నిజమే ఈరోజు ఎక్కడ చూసినా హోటల్లో కానీ ఫైవ్ స్టార్ హోటల్లో కానీ ఏమంటే విధమైనటువంటి హోటల్లో కానీ లేక ఇంకా పక్క పక్కన ఉన్నటువంటి ఆ స్టాల్స్లో కానీ ఇలాగా మరి తిండి ఎక్కువగా తినేస్తున్నారు నిద్రపోతున్నారు ప్రార్థన లేదు కొంతమందికి వాక్యం చదవటం లేదు కొంతమందికి ఏమన్నా ఆరాధన లేదు ఇంకా దైవని మందిరానికి వెళ్ళటము లేదు కనుక ఇళ్లలోనే చాలా రష్ తీసుకుంటున్నారు ఎంత విచారం ప్రభునందు ప్రియులారా సైనికుడు ఎప్పుడు నిద్రపోడు సరిహద్దుల్లో ఉన్నటువంటి సైనికుడు చూడండి నిద్రపోడు మంచి అలర్ట్గా ఉంటాడు శత్రువు ఎటు నుంచి వస్తాడో అని చెప్పి అతడు ఎదురు చూస్తూ నిద్రపోకోకుండా శత్రువును ఎదిరించడానికి తిండిని కూడా పక్కన పెట్టి తన దుష్టంతా కూడా శత్రువు ఎటు వస్తాడో చూసి అతను జాగ్రత్త పడతాడు అలాగే మనం కూడా క్రీస్తు యేసుకు మంచి సైనికుని లాగా మనం పోరాడాలి పని చేయాలి ప్రభునంద ప్రియులారా ఇది తినేటువంటి సమయం కాదు త్రాగేటువంటి సమయం కాదు నిద్రించే సమయం కాదు ఇది సుఖించే సమయం కాదు ఇది లోక కార్యకలాపాలు జరిగించేటువంటి సమయం కాదు ఇది ప్రభువు రాకడ దినాల్లో ఉన్నాం అందుకని తిండి వలన నీవు తిండి వలన ఏ విధంగా దేవుణ్ణి మర్చిపోయేటువంటి మరి విధానాన్ని నీవు అవకాశం దానికి ఇవ్వకూడదు తిండి పోతూ తనము వలన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం నీకున్నటువంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం అలాంటి వాళ్ళలో ఏసావుని మనం చూస్తాం ఏసావు ఇస్సాకు పెద్ద కుమారుడు ఏమండి పెద్ద కుమారుడు పెద్ద కుమారుడికి జైష్ట హక్కు ఉంటుంది అంటే పెద్దవాడికి చిన్నవారికంటే అతనికి రెండు రెట్లు ఆశీర్వాదం ఇవ్వాలి రెండు రెట్లు రెండు వంతులు భాగం ఇవ్వాలి అది స్థలమైన కానీ పొలమైన కానీ ధనమైన కానీ అతనికి రెండు రెట్లు రెండు వంతులు భాగాలు ఇవ్వాలి అలాంటి యోగ్యత కలిగినటువంటి ఏసావు ఏం చేస్తాడో తెలుసండి పొలం నుంచి వచ్చాడు ఆ పొలం తీసుకొని వచ్చి అక్కడ పడేసాడు ఈలోగా యాగోబు మంచి వంట చేసుకుంటున్నాడు అతడు వంటలు చేయటంలో మంచి తెలివి కలిగినటువంటి వాడు చిక్కుడుకాయలు కూరనుకుంటున్నాడంట అతడు ఎర్ర ఎర్రగా చూసి ఎర్ర ఎర్రగా మంచి కారం వేసి చక్కగా ఎరుపు రంగులో వచ్చేటట్లుగా మంచి వంటకం చేశాడంట వేసి అవధి చూశాడు తమ్ముడు నాకు ఆహారం పెట్టు అన్నాడు ఇతను అదే అవకాశం తీసుకొని జస్యత్తపు హక్కు నాకు ఇచ్చిన ఎడలా నేను ఈ యొక్క పదార్థాన్ని ఈ వంటకానికి పెడతాను అన్నాడు సరే ఎందుకు చావబోతున్నాను పోతున్నాను ముందు ఈ జ్యేష్ఠత్వ హక్కు నాకు ఏం చేస్తుంది అనుకొని చచ్చేదానికన్నా ఈ వంటకం తిని నాలుగు రోజులు బ్రతికితే చాలు అనుకున్నాడు అతడు ఆ వంటకాన్ని నాకు ఇవ్వు అని తన జ్యేష్ఠత్వపు హక్కును అతను అమ్మేసాడు చూసారు ఎంత భయంకరం ఈ రోజున చూసినట్లయితే మనం ఎంతోమందిని చూస్తాం తిండి అండ్ తిండి ఆస్తులు కోల్పోతున్నారు వారు అప్పులు చేసి ఇంకా శరీరానికి ఆహారం పెట్టు విషయంలో అప్పులు చేసి వాళ్ళు ఆస్తులు అమ్మేస్తున్నారు వస్తువులు అమ్మేస్తున్నారు ఉద్యోగాలు అమ్మేస్తున్నారు అనేకమైన వాటిని అమ్మేస్తున్నారు కారణం ఏంటి అప్పులు పాలైపోతున్నారు వారి జీవితాలు నిర్మానుష్యం అయిపోతున్నాయి ఏంటి అప్పులు చేసి తినేస్తున్నారు ప్రభునంద ప్రియులారా అప్పు తిండిపోతూ తనము వలన దారిద్ర్యం వస్తుంది అప్పుల పాలైపోతాం అవమానం వస్తుంది ఉన్నదంతా కూడా కోల్పోతాం అప్పుడప్పుడు చూస్తాం ఏమండి వీళ్ళు కావలసినవన్నీ కూడా కొనుక్కొని తిని తాగి ఆఖరికి పరిస్థితికి వచ్చారండి అని చెప్పి చెప్తూ ఉంటారు ఎందుకు ఆ పరిస్థితికి వచ్చారు తిండిపోతూ తనం వలన ప్రభునందు ప్రియులారా అందుకని తిండిపోతులై ఉన్న మనకు ఉన్నటువంటి ఆస్తులు పోతాయి చూసారా ఎంత కొండంత ఆస్తి అయినా కానీ కూర్చొని తింటా ఉంటే పెరిగిపోతూ ఉంటాయి లేమి కలిగి పేదవారైపోవటం గల కారణం కూడా ఏమిటంటే తిండిపోతాను తిండిపోతానాన్ని అరికెడితే నీ ఆస్తి నిలుస్తుంది నీ అభివృద్ధి నిలుస్తుంది నీకున్నటువంటి ఘనత అలాగే ఉండిపోద్ది నీకు ఏ విధమైనటువంటి కొరత అనేటువంటిది ఉండదు భౌతికపరంగా చూస్తే నిజమే వేసావు కూడా ముందున్నటువంటి భవిష్యత్తును చూడలేక గుర్తించలేక క్షణమాత్రం అతడు ఓర్చుకోలేక ఆ తిండి కోసం జీవితకాలమంతా ఉండేటువంటి ఆ జ్యేష్ఠత్తపు హక్కును అమ్మివేశాడంటే ఇతడెంత భయంకరమైనటువంటి తప్పు చేశాడు ప్రభునంద ప్రియులారా ఇలాగే తిండిపోతు నీ వస్తువులు అమ్మేసుకుంటున్నావు ఏమో జాగ్రత్త తిండిపోతూ నీకున్నటువంటి ఆస్తులు అమ్మేసుకుంటున్నావేమో జాగ్రత్త అది నీకు నష్టానికి అలంకొస్తుంది ఆ తిండిపోతానో భయంకరమైన పాపం ఏబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పదహారు చునములో ఆయన అంటాడు ఏమంటాడంటే ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ట హక్కును అమ్మువేసిన ఏసావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయిన ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకుని అంటాడు ఏసావు ఎలాంటి పేరు పొందాడంటే ఒక్క పూట కూటి కోసం చూసారే ఎంత తిండిపోతాం ఒక్క పూట కూటి కోసం అతడు తన జ్యేష్ఠ హక్కును అమ్మివేశాడంట ఒక్క పూట కూటి కోసం అండి ఒక్క పూట తిండి కొరకు నేరాలు చేసేవాళ్ళు ఎంతమంది ఎంతోమంది ఉన్నారు తిండిపోతనం అనేది ఏం చేస్తా అంటే నేరం చేయిస్తుంది అందుకని తిండి పోతికను ఆహారం లేకపోయినా ఉన్న దానితో తృప్తి చెందు ఉన్న వాటితో తృప్తి చెందండి అప్పులు చేసి తినొద్దు అప్పులు చేసి తినొద్దు ఇంకా అప్పులు చేసి నీకున్న ఆస్తులు కోల్పోవడం కోల్పోవటానికి కారణం ఏంటంటే తిండిపోతాను దాన్ని అరికట్టాలి మనం కొంతమంది తిండి కొరకు ఆతృత పడుతూ ఉంటారు దోచుకుంటారు మొన్న టీవీ వార్తల్లో నేను చూశాను కరోనా వ్యాధి వలన పనులు లేక బాధపడుతున్నటువంటి కొంతమంది ఒక రైస్ తీసుకుని వెళ్ళేటువంటి ఒక టాటా ఏసీ మీద బస్తాలు తీసుకెళ్తున్నారు దాని మీద పడి వాటిని దోచుకున్నారు అలా ఆ యొక్క వ్యాని వెళుతూ ఉంది వాళ్ళు వెమ్మడి చెరుకు బండి మీద చెరుకులు ఎలా లాగుతారో అలాగే ఆ బస్తాలు లాగి కింద పడేస్తుంటే ఒక్కొక్కరు ఎత్తుకుపోతూ ఉన్నారు ఎంత నేరం కారణం ఏంటంటే తిండిపోతనం శరీరం ఏం చేస్తుందంటే తిను త్రాగు అనిపిస్తుంది అది చెప్పినట్లుగా నువ్వు చేస్తే నువ్వు నేరస్తుడు అయిపోతావు పాట అయిపోతావు దేవుని శిక్షకు నీవు పాత్రుడు అవుతావు తిండిపోతనం అనేది న్యాయాన్ని చూడదు ఏమండి నీతి అని చూడదు ఇది తప్పు అని చెప్పి గ్రహించదు అది అది ఎలాగైనా కానీ తినమని చెప్పేసి అంటా ఉంటుంది అంచేత తిండికి అలవాటు పడి నేరస్తుడిగా ఉండకూడదును అలా అయ్యాడు వేసావు అతని పేరేమో ఏమి పెట్టబడిందంటే భ్రష్టుడైనా భ్రష్టుడైన వ్యభిచార్య ఎవడైనా ఉన్నాడేమో అని జాగ్రత్తగా చూసుకోండి అంటాడు ఒక పూట కొరకు జ్యేష్ట హక్కును అమ్మివేసి వేసిన ఏసావు అంటే భ్రష్టుడైనా ఆ వ్యభిచారి అయిన వ్యభిచారి ఎవరైనా ఉన్నారేమో చూసుకుంటాడు ఏసావు ఎలాంటి వాడయ్యాడంటే తిండి కొరకు భ్రష్టు అయిపోయాడు వ్యభిచారి అయిపోయాడు రోజున చూస్తాం తిండి కొరకు అభిచారం చేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు తిండి కొరకు భ్రష్టులైపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కనుక తిండిపోతుంది నిన్ను అలా చేస్తుంది దయచేసి అలాగ నేను తిండిపోతుగా ఉండొద్దని చెప్పి నీకు మనం చేస్తున్నా అందుకని అలాంటి వారిని గురించి ఆపుస్తుడైనటువంటి పౌలు గారు పిలిపిలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినంలో ఏమంటున్నాడంటే నాశనమే వారి అంతం వారి కడుపే వారికి దేవుడు సరే ఇలాంటి వారిని గురించి ఏం చెప్తున్నాడు నాశనమే వారి అంతం వారి కడుపే వారికి దేవుడు వారికి దేవుడు ఎవరు అంటే వారి కడుపే వారికి దేవుడు ఆ కడుపును పోషించడానికి ఆ కడుపు దేవుడిని ఆరాధిస్తారంట వాళ్ళు అంటే అది చెప్పినట్టుగా నడుస్తారు వాళ్ళు వ్యర్థమైన వాటిని బోధిస్తూ బోధించి అనేక మంది భావాల రూపకంలో సేవకుల రూపకంలో ఏమండి అనేక మంది ఇంకా జ్యోతిష్క రూపకంలో ఇంకా సోదుల రూపంలో ప్రజలను మోసం చేసి వాళ్ళు డబ్బులు సంపాదించి అనేక మంది వారికి ఆహారం సమకూర్చుకోవటానికి రుచికరమైన భోజనం రుచికరమైనటువంటి వంటకాలు తినటానికి అలవాటు పడిపోయారు ప్రజలను మోసం చేస్తా ఉన్నారు కడుపును పోషించుకోవటానికి ఆ కడుపు దేవుణ్ణి చెప్పినట్లుగా విని ఆ కడుపు దేవుని చెప్పిన మాట విని ఆ కడుపు చెప్పినట్లుగా చేస్తున్నారు నేరమని చెప్పి అనిపించట్లేదు వాళ్ళకి మోసం అని చెప్పి అనిపించటలేదు అయ్యో ఈ ప్రజలను మోసగిస్తున్నాను అసత్య మార్గంలో నడిపిస్తున్నాను లేక వక్రమైన మార్గంలో వారు వెళ్ళేటట్లుగా చేస్తున్నాను అని చెప్పి వాళ్ళు లేదు గ్రహించకుండా ఏం చేస్తున్నారంటే ప్రజలను తప్పు దోవన పట్టిస్తున్నారు చాలా జాగ్రత్త ఇలాంటి వారి బోధ నుండి నువ్వు తప్పించుకొని తిండిబోతుగా ఉండకూడదు ఇలాంటి వారి బోధ నుండి తప్పించుకొని నీవు మంచి మార్గంలో నడవాలి నువ్వు తిండిపోతూ కాకూడదు తిండిపోతూ తనం అనేది నేరం చేస్తున్నది అంచేత ప్రభుని ప్రియులారా నీవు ఎప్పుడు కూడా నీ యొక్క ప్రభునికి ఇచ్చినటువంటి మార్గంలో నువ్వు నడుస్తూ ఎప్పుడు కూడా దేవుని వాక్య ప్రకారముగా నడిచేటువంటి వ్యక్తిగా ఉండాలి తిండికి ఎక్కువగా అలవాటు పడవద్దు తిండికి అలవాటు పడిపోయి వాక్యం చదవకుండా వాక్యం వినకుండా వాక్యానుసారంగా నడవకుండా ప్రార్థన చేయకుండా నీవు ఉండకూడదు అది నేరం చేస్తుంది నేను అందుకని దేవుని యొక్క వాక్యములో అంటాడు సామిత్రుల గ్రంథం ఇరవై మూడు అధ్యాయములు అంటాడు నువ్వు తిండిపోతు అయిన ఈడల నీ గొంతుకు కత్తి పెట్టుకో అంటాడు తిండిపోతు అయితే నీ గొంతుకు కత్తి పెట్టుకో అంటాడు గొంతుకు కత్తి పెట్టుకున్నావు అనుకోండి తినలేవు తిండిపోతులు ఏం చేస్తారంటే దొరికిందల్లా తింటారు పెట్టిందల్లా తింటారు సమయం లేకుండా అసమయం లేకుండా తింటానే ఉంటారు కానీ వాళ్ళకి ఇంకా ఏ విధంగా దేవుని మాట కానీ గుర్తురాదు దేవుడు గుర్తురాడు దేవుని వాక్యం గుర్తురాదు ఇంకా ప్రార్థన గుర్తురాదు ప్రార్థనకి వెళ్ళటం కానీ మందిరానికి వెళ్ళటం కానీ ఇంకా దేవుని వాక్యం చదవటం కానీ దేవుని వాక్యానుసారంగా సిద్ధపడటం కానీ వారికి తెలియదు ఎందుకంటే వాళ్ళు తిండి వలన వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని మర్చిపోతారు వాళ్ళకి కలగబోయే అవమానాన్ని గుర్తించరు రాబోయేటువంటి ఉపద్రవాన్ని గుర్తించరు ఏ విధంగా కూడా వాళ్ళు సత్యాన్ని గ్రహించలేరు గనుక అలాంటి వారిగా నువ్వు ఉండకూడదు అలా ఉన్నట్లయితే నీవు దేవుని మర్చిపోయే ప్రమాదం ఉన్నది ప్రభునంద ప్రియులారా అందుకని నూట నలభై ఒకటో కీర్తన నాలుగో వచ్చినములు అంటాడు వాని రుచికరమైన పదార్థములను నేను ఆశింపను అంటాడు ఒక తీర్మానం చేసుకుంటున్నాడు భక్తుడు నీవు కూడా అలాగే ఎదుటి వారి రుచికరమైన పదార్థాలను ఎప్పుడు కూడా ఆశించమాకు తర్వాత నీకు అవమానం ఎదురవుతుంది తర్వాత నీకు తిరస్కారం ఎదురవుతుంది అతని వలన అవమానం కలిపింది అందుకని ఈ కడుపురి దినాల్లో తిండిబోతులైనటువంటి వారు అనేక మంది ఉన్నారు ప్రభువు రాకడికి ఇలాంటి తిండిబోతులు ఉంటారని చెప్పి ప్రభు చెప్పిన మాట నెరవేరుతుంది కనుక అలాగ నన్ను గ్రహించి నీవు తిండిబోతు కాకూడదని చెప్పి నీకు మనం చేస్తున్న తగినంత ఆహారం తిని ప్రభుని స్థుతించి ఆరాధించి ఆయన ఆ వాక్యం చదివి వాక్యాన్ని వింటూ వాక్యానుసారంగా జీవించాలని ఇది ప్రభు రాకడ దినాలు అని చెప్పి ఆఖరి దినాల్లో ఇలాగను తిండిబోతులు ఎక్కువైపోతారని చెప్పి వ్రాయబడి ఉంది అలాగే జరుగుతుంది గనక నీ యొక్క ఆహా మరి ఎక్కువగా ఇతరమైనటువంటి ఇతరుల యొక్క ఆహారాన్ని భుజించడానికి రుచికరమైన పదార్థాలు భూజించడానికి నిన్ను క్రమశిక్షణ చేసుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధంగా ఉండాలని ప్రభు పేరిట నీకు మనవి చేస్తున్నాను దేవుడు నేను దీవించనుగాక ఆమె ప్రార్థన చేసుకున్నాను ప్రేమ కలిగిన తండ్రి ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవా నీకు వందనాలు అయినా ఈరోజు మీరు అందించిన వర్తమానం కొరకు నీకు వందనాలు నీ రాకడే దినాల్లో జనులు తిండిబోతులవుతారని నాయనా నీ వాక్యం సొలుస్తుంది అలాగే దేవా తిండిబోతులై అయా నిన్ను మర్చిపోయిన జనులు ఉన్నారు ఉన్నారనైనా వారిని కొలిపి నీ పిల్లలుగా వారిని అంగీకరింపచ్చేయని అయా నిన్ను ఆరాధించట ఎందు నిన్ను సేవించట ఎందు వారు నిమగ్గునలో ఉండునట్లుగాను సహాయం చేయండి నీ ప్రజలు నాయన అలాగున తండ్రి కాకుండా అయా వారందరూ కూడా నీ వాక్యమని ఆహారమును భుజించి వారిగా ఉండి వాక్యానుసారంగా నడుచుకున్నట్టు సహాయం చేయమని వేడుకుంటున్నా ఇలాంటి పాపములు ఎవరన్నా ఉన్నట్లయితే వారి నా నుండి విడిపించి రక్షించమని ప్రభావి వర్తమానం వింటున్నటువంటి ప్రతి సోదరి సహోదరులందరినీ కూడా దీవించి ఆశ్రదించి ఆత్మీయంగా బలపరిచి మీరు ఆకలి కొరకు సిద్ధపరచుమని ప్రభు అని యేసు క్రీస్తు నామము వేడుకొని చిన్నాను పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియ సోదరి సహోదరులారా మీ అందరికి కూడా వాక్యం విన్నందుకు మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను కడవరి దినాల్లో ఇంకా దేవుని వాక్యాన్ని మీరు వింటూ వాక్యానుసారంగా నడుచుకోవాలని మీకు మనవి చేస్తున్నాను జెరూసలేం గాస్మెల్ మరి జెరూసలేం ఫౌండేషన్ అనే మినిస్ట్రీ ద్వారా మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను మీ అందరి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభునందు ప్రియులారా అందుచేత మీ ప్రార్థన అవసరతలు ఏదైనా ఉన్నట్లయితే మా ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేయండి మరి ప్రతిసారి కూడా ఏ సమయంలోనైనా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను మీ అవసరతలు నాకు తెలియపరచండి ప్రతిరోజు కూడా మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను దేవుని చిత్తమైతే మరొకసారి మనం అందరం కూడా కలుసుకున్నాం మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క సమాధానం సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభుత్వ రాక పర్యంతం మనందరికీ తోడవుండి కాపాడి నడిపించునుగాక ఆమె ఆమె మీ అందరికీ వందనాలండి